సుబ్రహ్మణ్య పిక్చర్స్ సంత మట్టి మనుషుల ప్రేమ కథ. ఈ సినిమా చిత్రీకరణ చిన్నపెండ్యాల గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ గ్రామస్తులు మాకు చాలా సహకరిస్తున్నారు. గత 5 రోజుల నుంచి ఇక్కడే జరుగుతుందండి. ఈ షెడ్యూల్ 3 మార్చి వరకు ఇక్కడే ఉంటుంది. ఈ సినిమాకి నిర్మాత జయవర్ధన్ బోయనపల్లి, దీని కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం నేను నెల్లూట ప్రవీణ్ చంద్ర. సో దీని కెమెరా అల్లూరి ఫణీంద్ర వర్మ. ఇందులో సూర్య భరచంద్ర హీరోగా, శ్రావ్యారావు హీరోయిన్గా చేస్తున్నారు. వారితో పాటు ఫణి, జబర్దస్త్ ఫణి, కిన్నెర గారు, మధుమణి గారు, ఆలపాటి లక్ష్మి, స్వపన్ మండల్, దుర్గేష్, ఎస్ నంద, ఇంకా చాలామంది నటినట్లు ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీ జయవర్ధన్ బోయనపల్లి. నేను సంత సినిమా ప్రొడ్యూసర్ని. శ్రీ సుబ్రహ్మణ్య పిక్చర్స్ బ్యానర్పై మా ఫస్ట్ మూవీ ఇది. సో ఈ మూవీ మొత్తం ఒక సంత అంటే అంగడిలో ఎలా బేస్ అవి చేస్తున్నాం ఇది మూవీ. సంత అంటే అది ఒక మహాభారతం అండి. ప్రతి పల్లెలో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి ఆ రోజు చేరి వాళ్ళు తీసుకుని వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్ని కొనుక్కొని అక్కడ అయ్యే సన్నివేశాలు అలా ఉండి ఎలా మనం ఈ స్టోరీని ఇంకా నెక్స్ట్ ప్రెస్ మీట్లో రివీల్ చేస్తాం ఇంకెలా ఉంటుందో. శ్రీ సుబ్రహ్మణ్య పిక్చర్స్ సంత మట్టి మనుషులు ప్రేమ కథ. సో ఇందులో నాది ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను, హీరోయిన్కి మదర్గా చేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. నాకు వరుసగా ఇంత 2 సినిమాలు చేస్తున్నాను నేను. నాకు డైరెక్టర్ చంద్ర గారు, నాకు డైరెక్టర్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. నాకు తెలుగోడు సినిమా తర్వాత అంత మంచి క్యారెక్టర్, అందులో కూడా ఆర్ నారాయణమూర్తి గారికి మదర్గాను అండ్ డాక్టర్గా కూడా చేశాను. అది ఎంత మంచి పాత్ర మీ అందరికీ తెలుసు, తెలుగోడు. సో అటువంటి మంచి పాత్ర నాకు ఇందులో మళ్ళీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, చాలా మంచి మంచి సీన్స్, చాలా అద్భుతమైన క్యారెక్టర్. దట్టు డైరెక్టర్ గారు చాలా బాగా స్క్రీన్ ప్లే చేస్తున్నారు. ప్రొడ్యూసర్ జయ్ గారు, కిన్నెర అమ్మగారు, నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూశాను అమ్మగారిని. అలాగే మన ఫనీ అందరూ చాలా బాగా చేస్తున్నారు. హీరో హీరోయిన్ అందరూ బాగా చేస్తున్నారండి. మంచి సీన్లు చేస్తున్నాం, మంచి హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ విన్నాను, స్టోరీలో నా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అన్నమాట. ఆల్రెడీ శివరాత్రి రోజు ముహూర్తం అయిపోయింది అండ్ షూటింగ్ జరుగుతుంది. 5 డేస్ అయిపోయింది షూటింగ్, చాలా మంచిగా జరుగుతుంది. అండ్ మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి నన్ను సెలెక్ట్ చేయడానికి, ఎందుకంటే బికాస్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే కూడా ఆమెకు చాలా పెద్ద పేరు వస్తుంది, ఎందుకంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్, కెమెరామెన్ సార్ చాలా సపోర్టివ్, చాలా లవబుల్గా చూసుకుంటున్నారు నన్ను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ ఏదో ఒక వేరే డిఫరెంట్ టీంలో ఉన్నాను నేను అని, ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాము అందరూ. సంత ఈ టైటిల్కి ఆల్రెడీ మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయండి మాకు. మహాశివరాత్రి రోజు 13th స్టార్ట్ చేసాం. 13th అంటే యూత్కి అందరికీ స్పెషల్, యూత్కి 14th ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే లాగా అందరికీ స్పెషల్. కానీ నాకు ఫిబ్రవరి 13th ఈ మూవీ స్టార్ట్ చేసినందుకు ఇంకా లైఫ్ లాంగ్ ఈ డే స్పెషల్గా ఉంటుంది. మహాశివరాత్రి రోజు 13th స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ మంచి సూచకాలే కనిపిస్తున్నాయండి మాకు. ఇది మంచి కథ కూడా, పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ. మంచి సినిమా తీస్తున్నామనే నమ్మకం మాకుంది, దాన్ని ఆదరించాల్సిన బాధ్యత మాత్రం మీదే. సో ఇంతకుముందు నేను అన్నట్టుగా నేను ఏం చేసినా బాగా చేస్తున్నావు సూర్య అంటూ చప్పట్లు కొడుతూ నా భుజం తట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మొదటిసారి నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర గారు, డైరెక్టర్ సార్, నాకు చేయి అందించి మొదటి అవకాశం ఇచ్చారు. సో అండ్ దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీ జయవర్ధన్ గారు, డైరెక్టర్ గారికి సొంత అల్లుడు అవుతారు. ఆయన మామయ్య గారికి ఒక లైఫ్ ఇద్దామన్న ఆశతో ఆయన ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే ఆయనతో పాటు 100 మందికి లైఫ్ ఇస్తున్నారు, అందులో నేను ఒక్కరిని. సో వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.